Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ట్విస్ట్, చంద్రబాబుకు దక్కని ఊరట. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎలాంటి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరించింది. ఈ క్రమంలో చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి చంద్రబాబు క్వాష్ పిటిషన్ను బదిలీ చేసింది. అయితే ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్ కొట్టేయలేమని చెప్పడం చంద్రబాబుకు భారీ షాక్ లాంటిది. రిమాండ్ విధించే అధికారం ట్రయల్ కోర్టు అంటే విజయవాడలోని ఏసీబీ కోర్టుకు పూర్తిగా ఉందని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. తీర్పులో 17A వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పు ఇవ్వగా 17A వర్తించదని జస్టిస్ బేలా ఎం త్రివేది తీర్పు ప్రకటించారు. ముందుగా జస్టిస్ బోస్ తీర్పు చూసినట్లయితే ఈ కేసులో 17A వర్తిస్తుంది. చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్టుకు వర్తింప చేయరాదు. అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్ను కొట్టేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు అని జస్టిస్ బోస్ తీర్పు ఇచ్చారు. జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. ఈ కేసులో చంద్రబాబుకు 17A వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17A ముడిపెట్టలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17A రక్షణగా ఉండకూడదు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష సాధింపుకు గురి కావద్దని మాత్రమే అని జస్టిస్ త్రివేది తీర్పిచ్చారు. జస్టిస్ బోస్ ఏమన్నారంటే ఈ కేసులో 17A వర్తిస్తుంది. చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్టుకు వర్తింపచేయరాదు. చంద్రబాబు కేసులో 13(1)(c), 13(1)(d), 13(2) వర్తించవు. అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్ను కొట్టేయలేం. కేవలం అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు. రిమాండ్ రిపోర్ట్ను కొట్టేయాలని కానీ చెల్లుబాటు కాదని కానీ చెప్పలేం. రిమాండ్ చెల్లుతుంది, కొనసాగుతుంది. జస్టిస్ బేలా త్రివేది ఏమన్నారంటే అసలు ఈ కేసులో చంద్రబాబు పిటిషన్కు ఏ రకంగా 17A వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం. పాత కేసులకు 17A వర్తించదు. సవరణ వచ్చిన తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే సెక్షన్ వర్తిస్తుంది. కానీ చంద్రబాబు కేసుకు వర్తించదు. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన ఈ కేసును 17A ముడిపెట్టి ఊరట ఇవ్వలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17A రక్షణగా ఉండకూడదు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష సాధింపునకు గురి కావద్దని మాత్రమే. గవర్నర్ అనుమతి లేదనే కారణంతో ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయడం కుదరదు. ట్రయల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ పూర్తిగా సబబే. దర్యాప్తు కొనసాగించవచ్చు, ఛార్జ్షీటు దాఖలు చేయవచ్చు, న్యాయ ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. ఇలాంటి కేసుల్లో 17A అంగీకరిస్తే మొత్తం న్యాయ ప్రక్రియ అపహాస్యమవుతుంది. పెండింగ్లో ఉన్న అన్ని కేసులకు ఇదే వర్తిస్తుందన్న వాదన మొదలవుతుంది. అసలు 17A వర్తించాలన్న వాదనే సరికాదు. దీని పర్యవసానాలు ఊహించనంత ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తాయి. దర్యాప్తు అధికారులకు పూర్తి అధికారాలు ఉన్నాయి. అవినీతి నిరోధక చట్టం కింద విచారణ కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. నిజాయితీ పరుల రక్షణ కోసమే ఈ సవరణ తీసుకొచ్చామన్నది పార్లమెంటు చర్చల సారాంశం.